నమస్కారం. సమగ్ర వార్తా ప్రపంచాన్ని మన ముందుంచే న్యూస్ వాచ్ న్యూస్ కు స్వాగతం. ముందుగా ఈనాడు పేపర్లోని ముఖ్యాంశాలు చూద్దాం. కృష్ణా జిల్లాలో ఓటర్పై రాజు లేదు అంటూ అన్ని వేదికలపైన మా వాణి వినిపిస్తామంటూ పార్లమెంట్లోనూ గలమెత్తుతామంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించారు. ఏదైతే కృష్ణా జిల్లాలో రాష్ట్ర వాటా ప్రయోజనాలను కాపాడుకునేందుకు తమ అన్ని వేదికల మీద రాజీ లేకుండా పోరాడతామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఇక ప్రజా సంఘాలపై నిషేధం ఎత్తివేత గెజెట్ నోటిఫికేషన్ విడుదల చేసిన ప్రభుత్వం, దానికి సంబంధించి న్యూస్ 14 పేజీలో చూసుకోవచ్చు. రాష్ట్రానికి అన్యాయం చేసింది కేసీఆరే, నేను చెప్పినవన్నీ తప్పని నిరూపిస్తే శ్రీశైలంలో దూకి చేస్తా అంటూ బండి సంజయ్ వ్యాఖ్యానించారు. ఇక 20 నుంచి జేఈఈ మెయిన్ ఈ నెల 20-25 జూలై 27 ఆగస్టు 2 వరకు 3-4 విడతల పరీక్షలు అంటూ ఇచ్చారు. దాన్ని 11 పేజీలో చూసుకోవచ్చు. ఇక హైదరాబాద్ బాలానగర్ లో మంగళవారం శివమ్మ అనే కార్మికురాలతో ఫ్లైఓవర్ని ప్రారంభోత్సవం చేస్తున్న మంత్రి కేటీఆర్, చిత్రంలో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డి, ఎమ్మెల్యేలు వివేకానంద, మాధవరం కృష్ణారావు తదితరులు. హైదరాబాద్ అభివృద్ధికి కేంద్రం మోకాలడ్డుతుందంటూ కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఇక కేసీఆర్ చేతిలో బందీగా తెలంగాణ, తెరాస నుంచి విముక్తి కోరుతున్నారు, స్వేచ్ఛ సామాజిక న్యాయమే లక్ష్యం, నిరుద్యోగ సమస్యపైనే తొలి పోరాటం అంటూ రాష్ట్రంలో భాజపా ప్రత్యయం కాదు అంటూ టీపీసీసీ కొత్త అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇక విస్తరణ నేడే కేంద్ర మంత్రివర్గం మార్పులు, చేర్పులపై పూర్తిగా కసరత్తు. సాయంత్రం 6 గంటలకు ముహూర్తం. కొత్తగా మరో మంత్రిత్వ శాఖ ఏర్పాటు. జ్యోతిరాదిత్య సోనావాల్, సుశీల్ కుమార్ మోదీలకు బెర్తులు అంటూ ఇచ్చారు. మిజోరం గవర్నర్గా కంభంపాటి హరిబాబు, హిమాచల్ నుంచి హర్యానాకు బండారు దత్తాత్రేయ, 6 రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు, కర్ణాటకకు ధావర్చంద్ గెహ్లోత్. ఇక ఇద్దరిది తప్పే, సీనియర్ న్యాయవాదిని ఏజీని తప్పుబట్టిన హైకోర్టు, ఆరోపణలు ఆమోదయోగం కాదు, విచారణ నుంచి న్యాయమూర్తి వైదొలగాలన్న పిటిషన్పై న్యాయస్థానం, ఏపీ రైతుల పిటిషన్ పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని వెల్లడి. ఇక పెళ్లి ఉక్కిన నిరసన, ఫాదర్ స్టన్ స్వామి మృతిపై అంతర్జాతీయ సమాజం తీవ్ర ఆవేదన, కస్టడీ మరణానికి బాధ్యులెవరో తేల్చండి, రాష్ట్రపతికి 10 ప్రతిపక్ష పార్టీల నేతల లేక, మానవ హక్కుల ఉల్లంఘన జరగలేదు, విమర్శలపై కేంద్ర స్పందన, స్టాన్ స్వామి మృతి ఘటనపై కోలకత్తాలో సిపిఎం కార్యకర్తల నిరసన అంటూ ఇచ్చారు. ఇక సాక్షి పేపర్లోని ముఖ్యాంశాలు చూద్దాం. మంగళవారం ఉత్తమ్ని కలిసిన రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్గా నేడు రేవంత్ బాధ్యతలు, నీటి వాటాను రక్షించలేని సీఎం కేసీఆర్కు ఆ కుర్చీలో కూర్చునే అర్హత లేదు, కొత్త టీపీసీసీ కార్యవర్గానికి శుభాకాంక్షలు, టీపీసీసీ మాజీ అధ్యక్షుడు ఉత్తమ్. టీపీసీసీ చీఫ్గా నేడు రేవంత్ బాధ్యతలు. గాంధీభవన్లో మధ్యాహ్నం 1 గంటన్నరకు కార్యక్రమం హాజరుకానున్న కాంగ్రెస్ సీనియర్ నేతలు మల్లికార్జున ఖార్గే, సిద్దరామయ్య, డీకే శివకుమార్. ఉదయం పెద్దమ్మ తల్లి ఆలయంలో పూజలు, అక్కడి నుంచి ర్యాలీగా నాంపల్లికి. ఇక 20 నుంచి జేఈఈ మెయిన్స్ దేశవ్యాప్తంగా జూలై 20-25 వరకు ఏప్రిల్ ఎడిషన్, జూలై 27 ఆగస్టు 2 వరకు మే ఎడిషన్ జేఈఈ మెయిన్స్ షెడ్యూల్ విడుదలైంది. ఇక 2022 ఆరంభంలో సిఈటీ ఉద్యోగుల కోసం నిర్వహించే కామన్ ఎలిజిబిలిటీ టెస్టును వచ్చే ఏడాది ఆరంభంలో నిర్వహిస్తామని కేంద్రం తెలిపింది. ఇక న్యూస్ రీల్ ఫీడర్లకే మీటర్లు అంటూ ఇచ్చారు. వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ మీటర్లు బిగించాలన్న షరతుపై కేంద్రం ఎట్టకేలకు వెనక్కి తగ్గింది. ప్రత్యామ్నాయంగా వ్యవసాయ విద్యుత్ సరఫరా ఫీడర్లకు మీటర్ ఏర్పాటు చేయాలని స్పష్టత ఇచ్చింది. రాష్ట్రానికి మరిన్ని టీకాలు వచ్చే అవకాశం ఏర్పడింది. కేంద్రం తాజాగా తీసుకున్న నిర్ణయం ఇందుకు మార్గం సుగమం చేసింది. రాష్ట్రాలకు కేంద్రం పంపిణీ చేసే కరోనా టీకాల్లో 75% ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు, 25% ప్రైవేటు ఆసుపత్రులకు అందజేస్తుంది. ఇక రక్షణ స్థలాలు ఇస్తే 2 స్కైవేలు నిర్మిస్తాం, దీనిపై కేంద్రం 4 ఏళ్లకు అస్పష్టత ఇవ్వకపోవడం విచారకరం. కేంద్రం ముందుకు రాకుంటే సుచిత్ర సర్కిల్లో రాష్ట్ర నిధులతో పనులు చేపట్టడానికి సిద్ధంగా ఉన్నాం. బాలానగర్ ఫ్లైఓవర్ ప్రారంభోత్సవంలో మంత్రి కేటీఆర్. ఎంఎస్ఎంఈలకు అండగా ఉండాలి అంటూ బ్యాంకులకు మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. ఇక రుణాలు ఫండింగ్ విషయంలో సూక్ష్మ చిన్న మధ్యతరత పరిశ్రమలకు బ్యాంకులు అండగా ఉండాలని పరిశ్రమలు మరియు ఐటీ శాఖ మంత్రి కె తారకరామారావు వ్యాఖ్యానించారు. ఇక పాలమూరుపై ఫోకస్ అంటూ ఇచ్చారు. ప్రాజెక్టు పనులు వేగవంతం చేయడంపై ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టి. పర్యావరణం తుది అనుమతుల ప్రక్రియ వేగం చేయాలని ఆదేశాలు. ఈ నెలలోనే ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాలని నిర్ణయం. ఇక పార్లమెంట్లో మా వాణి వినిపిస్తామంటూ కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఆంధ్రజ్యోతిలోని ముఖ్యాంశాలు చూద్దాం. కేంద్రం మోకాలు అడ్డుతుంది, రక్షణ శాఖ స్థలాలు ఇవ్వట్లేదు, కేటాయిస్తే 2 స్కైవేలు కడతాం, 6 వేల కోట్లతో వంతెనలు, త్వరలోనే కుత్బుల్లాపూర్ రోడ్ల విస్తరణ, బాలానగర్ ఫ్లైఓవర్ ప్రారంభోత్సవంలో మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలు, జగ్జీవన్ రావుపై వంతెనగా నామకరణం, కార్మికురాలు శివమ్మ చేతుల మీదుగా కొత్త వంతెన ప్రారంభం, తెలంగాణ అభివృద్ధిలో మీ పాత్ర బేషంటూ కేటీఆర్తో భేటీ సందర్భంగా సోను సూద్, సెంట్రింగ్ కార్మికురాలు శివమ్మతో వంతెన రిబ్బన్ కట్ చేస్తున్న మంత్రి కేటీఆర్. దానికి సంబంధించిన ముఖ చిత్రం చూసుకోవచ్చు. దానికి సంబంధించిన మిగతా సమాచారాన్ని మనం 13 పేజీలో చూసుకోవచ్చు. ఇక 16 ప్రజా సంఘాల నిషేధంపై వెనక్కి ఎత్తేసిన రాష్ట్ర ప్రభుత్వం, గెజెట్ నోటిఫికేషన్ జారీ, జాబితాలో విరసం పౌరహక్కుల సంఘం, తెలంగాణ ప్రజాఫ్రంట్,
తుడుం దెబ్బ తదితరాలు. నిషేధంపై హైకోర్టులో వివరణ అడిగిన నేపథ్యంలో ఉత్తర్వులు ఉపసంహరించుకున్న ప్రభుత్వం దానికి సంబంధించిన న్యూస్ మనం 14వ పేజీలో చూసుకోవచ్చు. జేఈఈ మెయిన్ తేదీల వెల్లడి అంటూ ఇచ్చారు. జూలై 20-25 మధ్య మరో 3వ విడత, జూలై 27-2 మధ్య 4వ విడత, ఆగస్టులో ఫలితాల విడుదల, ఆన్లైన్లో దరఖాస్తులు మార్పులకు అవకాశం. ఇక రేవంత్ చేతికి పగ్గాలు నేడే. ఉత్తమ్ పద్మావతి దంపతుల బాధ్యతల స్వీకరించడానికి ఆహ్వానిస్తున్న రేవంత్ రెడ్డి. పెద్దమ్మకు పూజ, దర్గాలో ప్రార్థన, కార్యకర్తలు భారీగా వచ్చే అవకాశం. సీనియర్లందరికీ ఇళ్లకు వెళ్లి ఆహ్వానించిన రేవంత్ రెడ్డి వర్కింగ్ ప్రెస్ జగ్గారెడ్డితో భేటీ, కలిసి పనిచేస్తామంటూ బట్టి వ్యాఖ్యానించారు. ఇక స్టాన్ స్వామిది వ్యవస్థ చేసిన హత్య, వృద్ధుణ్ణి అక్రమంగా నిర్బంధించారు, జైల్లో వైద్య సదుపాయాలు కల్పించలేదు, కోవిడ్ కేసులున్నా టెస్టు చేయలేదు, భీమా కోరగావు నిందితుల మిత్రుల ప్రకటన, రాష్ట్రపతికి సోనియాతో సహా విపక్ష నేతల లేఖ అంటూ ఇచ్చారు. ఇక టీఆర్ఎస్ఏ మాకు పోటీ, కాంగ్రెస్ ను అస్సలు పట్టించుకోమంటూ, ఆ పార్టీ ఎక్కడ ఉందంటూ ప్రత్యర్థిగా భావిస్తాను తప్ప మాకు అసలు పోటీయే కాదంటూ బండి సంజయ్ వ్యాఖ్యానించారు. ఆంధ్రజ్యోతి ప్రత్యేక ఇంటర్వ్యూలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, వాటా తగ్గింపు సంతకంపై సంతకం చేయలేదా, లేదని నిరూపిస్తే శ్రీశైలం డ్యాంలో దూకి చేస్తా, నిరూపించకపోతే నువ్వు రాజీనామా చేయాలి, సీఎం కేసీఆర్ కు బండి సంజయ్ సవాల్. ఇక ధర్మాసనంపై దాడి చేసల్లా మీ వైఖరి, ఇది ముమ్మాటికి బెంచ్ హంటింగ్ కిందికే వస్తుంది, ఏజీ తీరును ఖండించిన సీజే, జడ్జీలకు ఆ ఉపదేశాలు ఆపాదించడం తగదని హితవు, ఎవరు విచారించాలో నిర్ణయం తీసుకుంటామని వెల్లడి, చినికి చినికి గాలివానెలా ఏపీ రైతుల వాజ్యంపై వివాదం. ఇక రాయలసీమను ఆపాల్సిందే, ఏపీ వైఖరితో తెలంగాణ రైతాంగ ప్రయోజనాలకు దెబ్బ, రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని అడ్డుకునేందుకు రాజులేని పోరు, పర్యావరణ కమిటీ అనుమతిస్తే సుప్రీంకోర్టులో సవాల్, పార్లమెంట్లో వాదనలు, 2015 ఒప్పందానికి కాలం చెల్లింది, నేటి పర్యావరణ కమిటీ సమావేశం నేపథ్యంలో కేసీఆర్ సమీక్ష, ప్రగతి భవన్లో దాదాపు 6 గంటల పాటు సుదీర్ఘ సమావేశం, పాలమూరు రంగారెడ్డిపై ప్రజాభిప్రాయ సేకరణ పూర్తిగా ఆదేశం, 24న కృష్ణా బోర్డు భేటీ అంటూ ఇచ్చారు. ఇక 5-6గురికి ఉద్వాసన, కొత్తగా 24 మందికి చోటు, కీలక శాఖలో భారీగా మార్పులు అంటూ ఇచ్చారు. నేడు కేంద్ర కేబినెట్ విస్తరణ, మోదీ ప్రభుత్వంలో యువరక్తం, మహిళలు విద్యార్థులకు అవకాశం, 2వసారి అధికారంలోకి వచ్చాక తొలి పునర్వ్యవస్థీకరణ. ఇక హర్యానాకు దత్తాత్రేయ అంటూ ఇచ్చారు. హిమాచల్ నుంచి బదిలీ, మిజోరం గవర్నర్గా కంభంపాటి హరిబాబు, కర్ణాటక గవర్నర్గా దావర్చంద్ గెహ్లట్, 8 రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు అంటూ ఇచ్చారు. వెలుగు పేపర్లోని ముఖ్యాంశాలు చూద్దాం. 1640 మంది నర్సులు రోడ్డున పడ్డారు, కష్టకాలంలో ప్రాణాలు తెగించి రోగులకు సేవలు చేసిన సిబ్బంది అంటూ ఇచ్చారు. డిఎంఈ ఆఫీస్ వద్ద ఆందోళన, పోలీస్ లాఠీఛార్జ్ అరెస్ట్. సరికొత్తగా మోదీ టీం, ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలకు పెద్దపీట, యంగ్ లీడర్లకు సముచిత స్థానం, అన్ని వర్గాలకు ప్రాధాన్యత, కొత్తగా 22 మందికి అవకాశం, 75కి చేరనున్న మంత్రుల సంఖ్య అంటూ ఇచ్చారు. ఇక ఢిల్లీలో బార్లు తెల్లవారదాకే అంటూ ఇచ్చారు. ఏదైతే లాక్డౌన్లో నష్టపోయిన బార్లను ముందుకు నడిపించాలనే ఉద్దేశంతో బార్లు, రెస్టారెంట్, క్లబ్లను ఆదుకునేందుకు ఈ పాలసీ తెచ్చామంటూ క్రేజీ వ్యాల్ వివరించారు. తెల్లవారుజామున 3 గంటల వరకు బార్లు ఓపెన్ చేసుకునేందుకు పర్మిషన్ ఇచ్చింది. ఇక 16 సంఘాలపై నిషేధం ఎత్తివేసింది. తెలంగాణ ప్రజాఫ్రంట్ విరసంతో సహా 16 సంఘాలపై ఉన్న నిషేధం తొలగిపోయిందంటూ ఇచ్చారు. ఏవైతే ఇవి మావోయిస్టు అనుబంధ సంస్థలపైన నిషేధం ఉందో దాన్ని ప్రభుత్వం ఎత్తివేసింది. ఇక ఆఫీస్ వద్దు వర్క్ ఫ్రమ్ హోమ్ బెటర్ అంటున్నారు. చాలామంది కరోనా టైంలో వర్క్ ఫ్రమ్ హోమ్లో వర్క్ చేయడం వల్ల ఆఫీస్కి వెళ్ళడం కంటే ఎక్కువగా ఇంట్రెస్ట్గా వర్క్ ఫ్రమ్ హోమ్ చూపిస్తున్నట్లుగా ఇచ్చారు. ఇక కృష్ణా నీళ్ల కోసం పోరాడతామంటూ పార్లమెంట్లో ఏపీ వైఖరిని ఎండగడతామంటూ కేసీఆర్ వ్యాఖ్యానించారు. కేసీఆర్ నీళ్ల రాజకీయాలపై నిప్పులు చెరిగారు. నేను చెప్పింది తప్పైతే శ్రీశైలంలో దుంకుతా అంటూ బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ వ్యాఖ్యానించారు. అసలు మెగా టెండర్లే రద్దు చేయాలంటూ వివేక్ వెంకటస్వామి వ్యాఖ్యానించారు. ఉమ్మడి రాష్ట్రంలో కన్నా ఎక్కువ అన్యాయం జరిగిందంటూ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇక పల్లె ప్రగతిలో పైసా కూడా ఇయ్యలేదంటూ, సర్కారు ఇచ్చిన 64 కోట్లు మంత్రులు కలెక్టర్ దగ్గరే ఉన్నాయంటూ ఇచ్చారు. పాపం చివరికి కౌన్సిలర్లకు సర్పంచుల చేతిలో ఉత్త చేతులే ఉన్నాయంటూ ఇచ్చారు, డబ్బులు లేవంటూ ఇచ్చారు. ముందుగా ఖర్చు చేసి బిల్లులు పెట్టుకోవాలంటున్న ఆఫీసర్లు, పనులు చేయకుంటే నోటీసులు, సస్పెన్షన్లు, 7 దాకా పాత బిల్లులు రాక పుట్టెడు కష్టాలు, మళ్లీ కొత్త అప్పులకు తిరుగుతున్న సర్పంచ్లు అంటూ ఇచ్చారు. దత్తాత్రేయ, ఇక హర్యానా గవర్నర్, 8 రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు, కేంద్ర మంత్రి గెహ్లట్తో సహా 4 గురికి కొత్తగా ఛాన్స్, మరో 4 బదిలీలు, మిజోరాంకు ఏపీ లీడర్ కంభంపాటి హరిబాబు ఎన్నిక. హరీష్ రావుకు 4 లెక్కనే అవుతుంది. కేసీఆర్ మెప్పు కోసం హుజూరాబాద్ ప్రజలను ప్రలోభ పెడుతున్నారు ఈటల, బానిస కంటే అధ్వానంగా మంత్రులు ఎమ్మెల్యేలంటూ వ్యాఖ్యానించారు. ఇక నమస్తే తెలంగాణలోని ముఖ్యాంశాలు చూద్దాం. స్కైవేలకు స్థలం ఇవ్వలేరు అంటూ తెలంగాణ కేంద్రం సహాయం నిరాకరణ అంటూ ఇచ్చారు. ఇక అమ్మైన స్ఫూర్తి, అమ్మ ప్రేరణతో సేవా కార్యక్రమాలు, మంత్రి కేటీఆర్పై ప్రత్యేక గౌరవం ఉందంటూ నటుడు సోను సూద్ వ్యాఖ్యానించారు. సాయం సంక్షిప్తం అంటూ ఇచ్చారు. కరోనా సంక్షోభంలో కేంద్రం ఉదారంగా వ్యవహరించాలంటూ ఇక పల్లెలు మస్తు పైసలు అంటూ ఇచ్చారు.
పంచాయతీలకు 7,695 కోట్లు, గ్రామాలకు నిధుల వరద అంటూ ఇచ్చారు. ఇక కేంద్ర కేబినెట్ విస్తరణ నేడు. కొత్తగా 20 మందికి చోటు. కేంద్రంలో చేరేందుకు జేడీయూ సుముఖం. ఢిల్లీకి సింధియా, రానే శర్భానంద, సోనోవాల్, కొందరికి ఉద్వాసన అంటూ ఇచ్చారు. హర్యానాకు దత్తాత్రేయ, మిజోరం గవర్నర్గా కమ్మంపాటి హరిబాబు. కేబినెట్ విస్తరణకు ముందు గవర్నర్ల మార్పు. కర్ణాటక గవర్నర్గా కేంద్ర మంత్రి ధావర్చంద్. విరసం 16 సంస్థలపై నిషేధం ఎత్తివేత. రాజపత్రం విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం. కృష్ణానీటి కోసం రాజులేని పోరు చేస్తామంటూ అన్నిక వేదికలపై తెలంగాణ వాణి వినిపించాలి. పార్లమెంట్లోనూ ఏపీ తీరును ఎండగట్టాలంటూ ఉన్నత స్థాయి సమీక్షలో ముఖ్యమంత్రి కేసీఆర్. 20 నుంచి జేఈ మెయిన్ అంటూ ఇచ్చారు. ఇక 24 గంటల్లో 3 కోటి వృక్షార్చన. మంత్రి కేటీఆర్ పుట్టినరోజు కానుక గ్రీన్ ఇండియా ఛాలెంజ్ బ్రోచర్ ఆవిష్కరణ. ఇక విజయనగరంలోని ముఖ్యాంశాలు చూద్దాం. పోలీస్ దాడిలో భారీగా గంజాయి పట్టువేత. అక్రమంగా తరలిస్తున్న గంజాయిని చుంచుపల్లి మండల పోలీసులు దాడులు నిర్వహించి పట్టుకున్నారు. రేవంత్ నియమకంలో పార్టీకి దూరంగా బట్టిని కలిసి చర్చించిన మల్లురవి. 40,000 కోట్లతో ఇంటింటికి మంచినీరు అంటూ వ్యాఖ్యానించారు. కళ్యాణలక్ష్మి షాది ముబారక్ పథకాల ద్వారా ఆర్థిక సాయం అంటూ ఇచ్చారు. కొత్తగా పలువురు గవర్నర్ నియామకం. మిజోరాం గవర్నర్గా ఏపీ బీజేపీ మాజీ అధ్యక్షుడు కమ్మంపాటి. హిమాచల్ నుంచి హర్యానాకు దత్తాత్రేయ. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కు ఉత్తర్వులు. ఇక స్కైవేల నిర్మాణానికి కేంద్రం మోకాలడ్డుతుందంటూ కేటీఆర్ వ్యాఖ్యానించారు. రేపు కేంద్ర కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఖరారంటూ ఇచ్చారు. ఢిల్లీకి చేరుకున్న ఆసవాహ ఎంపీలు. రాయలసీమ ఎత్తిపోతల పథకం ఆపాలని తామే కోరామంటూ జల వివాదంపై ఇరు రాష్ట్రాల సీఎంలు డ్రామాలాడుతున్నారంటూ బండి సంజయ్ వ్యాఖ్యానించారు. ఇది ఈరోజు న్యూస్ ఫ్లాష్లోని ముఖ్యాంశాలు. రేపటి న్యూస్ ఫ్లాష్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.